ஆறுவ அத்தியாயம், ரெண்டவ சமையல் கிரந்தம் ஆறுவ அத்தியாயம். ரெண்டவ சமையல் கிரந்தம் ஆறுவ அத்தியாயம்லோ ஒரு மாட்டு மனம் சொல்லிருக்கோம் தான். ரெண்டவ சமையல் கிரந்தம் ஆறுவ அத்தியாயம் பத்மூடு பத்தாறு கேட்ட பன்னெண்டு பத்மூடு பத்தாறு வச்சுனாலும் சொல்லிருக்கோம் தான். தேவனின் மந்தசமும் கொண்டுட்டு வரணும். யெகோவா ஓபேதோமு இட்டு வாரினி அத்தனைக்கு கலిగిన దానిని అంతని ఆశీర్వదించుచున్నాడు అను సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఓబేదోము ఇంటిలో నుండి దావీదు పొరపునకు ఉత్సవముతో తీసుకుని వచ్చాడు. ఉత్సవము అన్నటువంటిది సంతోషము అన్నారు ఇంగ్లీష్లో. ఇక్కడ విందు అని కాదు, ఇక్కడ పండుగ అని కాదు, ఇక్కడ గ్లాడ్నెస్ సంతోషము అన్నారు ఇంగ్లీష్లో. ఇక్కడ ఉత్సవం అంటే దేవునికి పండుగ, దేవునికి విందు చేయడం, మనకు అది సంతోషం. చూడండి ఆ పత్మూడు పద్నాలుగు వచ్చిన ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు ఆరేసి అడుగులు సాగగా ఎత్తు ఒకటి ప్రవీణ కూడా ఒకటి వధింపబడను. దావీదు నారతో నేయబడిన ఎఫోదును ధరించిన వాడై శక్తి కొరకు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండ. సంతోషం ఆయనకు పండగ, ఆయనకు విందు, మనకు సంతోషం. గ్లాడ్నెస్ అని ఉంది ఇంగ్లీష్లో. మనకు సంతోషం ఉత్సవం అంటే మనకు సంతోషం ఉందా? అలాంటి సంతోషంతో మనం గుడికి వస్తున్నామా? అలాంటి సంతోషంతో మనం గంతులు వేస్తున్నామా? ఏమంటున్నాడు 30వ కీర్తనలో దావీదు మహారాజు ఏమంటున్నాడు? నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు అని అంటాడు. ఆ 30వ కీర్తనలో దావీదు మహారాజు ఆ మాట అంటాడు. చూడండి 11వ వచనం, నా ప్రాణము మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చి ఉన్నావు. ఎందుకంట కింద వచనం, నీవు నా గోరె బట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేస్తున్నావు. నాకు సంతోషాన్ని ఇచ్చావు కాబట్టి నేను నాట్యమాడతా, డాన్స్ చేస్తా దేవుని సన్నిధిలో. అధికమైన సంతోషం కానీ ఎవరినైనా ఉంటే వారు ఒకవేళ ఫస్ట్ క్లాసులో కానీ లేకపోతే మంచి ర్యాంకులో కానీ లేకపోతే వాళ్ళకి ఏదైనా మరి ఉద్యోగం కానీ ఇలాంటివి ఏదైనా వాళ్ళకి మంచి మంచి శుభకార్యాలు జరిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే గంతులేస్తూ ఉంటారు. ఒక దగ్గర మామూలుగా నిలబడుకో, మన మామూలుగా కొంతమందిని మనం గమనిస్తున్నాం, గంతులేస్తూ ఉంటారు. ఇంకా గంతులేస్తూ ఉంటా గంతులేయడం కాదు, వాళ్ళు అక్కడ ఉండరు. అట్టెళ్ళిపోయే చిన్నమ్మా ఒక మాట అంటారు, ఇట్టెళ్ళిపోయే బావా రా అంటారు, అట్టెళ్ళిపోయే వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుస్తారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి చెప్తారు నీకు తెలుసా అని అంటారు. నాకు ఈ నాకు ఉద్యోగం వచ్చింది, నాకు ఇదిగో ఇది జరిగింది, ఇదిగో నాకు ఈ కార్యం జరిగింది నా కుటుంబంలో నా ఇంట్లో అని పరిగెత్తుకుంటూ పోయి చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. మౌనంగా నిలబడుకోరు వాళ్ళు, గతిలేస్తుంటారు, మీరు గమనించట్లేదు. దేవుని సన్నిధిలో ఆత్మలో నిజంగా గతిలేస్తున్నామా? దేవుని సన్నిధిలో ఏ ఉద్దేశంతో వస్తున్నాము? దేవుని పెట్టాలి. ఒకసారి మనం ఆలోచన చేయాలి, ఎలాంటి మనసుతో వస్తున్నామని దేవుని సన్నిధికి. సైతాను సంతోషించేటట్టుగా చేస్తున్నామా లేక దేవుడు సంతోషించేటట్టుగా చేస్తున్నామా? ఒకసారి ఆలోచన చేయాలి. చూడండి ఈ ఉత్సవాన్ని చేయడానికి మరో ఎక్కువ పని చేయించమన్నాడు. తర్వాత మరలా మీ పురుషులు మాత్రమే వెళ్ళమన్నాడు. తర్వాత స్త్రీలు కూడా వెళ్ళండి అన్నాడు. తర్వాత పిల్లలు వెళ్ళండి అని అన్నాడు. పశువులను అక్కడ పెట్టండి అని అన్నాడు. లేదా తర్వాత వారు ఏమంటున్నాడో నిర్గమకాండం, నిర్గమకాండం
పన్నెండవ అధ్యాయం, నిర్గమకాండము పన్నెండవ అధ్యాయం, నిర్గమకాండము పన్నెండవ అధ్యాయం, నిర్గమకాండం పన్నెండవ అధ్యాయం 31వ వచనం, 31వ వచనం. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలీయులను లేచి నా ప్రజల మధ్య నుండి బయలు వెళ్ళి మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. ఇక చేసేది లేక సైతాన్ని ఒప్పుకున్నా, మంచి మనసుతో కాదు. వాడిని ఆ విధముగా నడ మీద కొట్టి 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 ఒప్పించాడు దేవుడు. కాబట్టి ఆయన విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం కూడా వర్తనదు. దేవుని బిడ్డలారా, ఆయన పండుగ పెరగాల్సిందే ఆదివారం, ఆయన విందు పెట్టాల్సిందే ఆదివారం, ఆయన ఆరాధన చేయాల్సిందే ఆదివారం, ఆయనకు సంతోషం కలిగించాల్సిందే ఆదివారం. మనం కూడా సంతోషంగా ప్రభుని స్తుతించడమే, ఆరాధన చేయడమే ఆయనకు కావాల్సినటువంటి. కొంతమంది ఆరాధన చేసేటప్పుడు ఏడుస్తారు, సైతాన్ పట్టుకున్నటువంటి వారు, సైతాన్ ఆవరిస్తారు వారిని, వాళ్ళు సైతాన్ ఆవరించినప్పుడు వాళ్ళు ఏడుస్తారు. ఏదైనా ఒకవేళ బాధ ఏదైనా కలిగి, ఏదైనా జరగకూడనటువంటి విషయాలు ఏదైనా జరిగితే అప్పుడు ఒకవేళ కుక్కలు రావచ్చు, అది సహజం. మనుషులకు అది సహజం. ఊరికోసం ఏడుపా గుడికొస్తే, అది అందుకు గుడికొస్తే ఊరికి ఆడుస్తుంటారు కొంతమంది సైతాన్ పట్టుకున్నటువంటి వారు. ఏముంది వాక్యంలో? ఎవరికైనా సంతోషం కలిగినా వాడు కీర్తనలు పాడాలి. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో మాట్లాడాలి, కీర్తనలు పాడాలి, సంతోషించాలి, నాట్యం పాడాలి. రకరకాల ఆలోచనతో మందిరాలకు వచ్చి ప్రభువుకు దుఃఖాన్ని కలిగించే వారముగా మనం ఉంటున్నాం. పండుగ చేయడం లేదు. ఈరోజు మనము కాదు, నెల్లూరులో ఉన్న జీవం గల దేవుని సంఘాలు ఏమున్నాయో అక్కడంతా కూడా దేవునికి సంతోషం కలిగించే విధానంలో మనం వాళ్ళకు నేర్పి, మనము సంతోషంతో వారిని సంతోషపెట్టి దేవుని సన్నిధిలో డాన్స్ వేసేటట్టుగా మనం చేయాలి. ఆయనను మనం ఆనంద పెట్టాలి. చప్పట్లతో జయధ్వనులతో ఆయనను మనము గణపరచాలి, మహిమపరచాలి, ఆయనకు మనం తృప్తి కలిగించాలి. ప్రేమని దేవుడారా, ఆయన భోజనపు పళ్ళను నిజముగా పవిత్రమైనటువంటి ఆహార పదార్థాలతో మనము అలంకరించి ఆయన మరి దాన్ని ఆయన భుజించినట్లుగా చేయాలి, ఆయన తృప్తిగా సంతోషించినట్లుగా చేయాలి. అది ఉత్సవం. కాబట్టి పరో చిత్త చివరికి అతని కుమారుడు ఎప్పుడైతే చనిపోయాడో వెళ్ళిపోండి అని బలవంతంగా ఒప్పుకున్నాడు. ఇష్టపూర్వకంగా కాదు, బలవంతంగా ఒప్పుకున్నాడు దేవుని బిడ్డలారా. కాబట్టి సాతానులు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే వాడు ఏం చేయలేడు. అందుకు మనం సిద్ధపడు. అందుకే ప్రసంగి 5:1 అంటాడు, సిద్ధపడు. మందిరానికి పోయినప్పుడు సిద్ధపడు, సిద్ధపడు, నువ్వు మందిరానికి పో, నన్ను ఆరాధన చేయి. అంతేగాని చిలక పడుతున్న పక్కడానికి పోబాక ఏదో ఒకటి పడతావులే, ఆడు ఏదో ఒకటి చెప్తే దాని ప్రకారం ఏదో ఒకటి చెప్తావులే, లేకపోతే అక్కడ నాకు ముందుండాలి చేస్తారా? ఆ కృప అంట, కృప. ఆహా, కృపణ గురించి మనం కూడా 2 మాటలు చెప్పేసి ఆరాధన చేస్తాం. కృపణ గురించి చెప్పుకుంటానంటాడు. దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ముడికొచ్చేవారు, సొంత పనులకే ప్రాధాన్యతనిచ్చేవారు దేవుని బిడ్డలారా, సంతోషాన్ని కలుగు చేసేవారు కాదు, దుఃఖాన్ని కలుగు చేసేవారు. మనం ఎలాగున్నా ఏ విధంగా ప్రభుని మనం పూజించి, ప్రభుని సేవించి, ప్రభుని మనం ఆరాధించి ఆయన మన పండుగను ఆచరిస్తున్నాం. నాకు ఉత్సవము చేయుడి, నాకు ఉత్సవము చేయుడి ప్రభు మాట్లాడుతున్నారు. ఈరోజు మనం ఆయనను ఆ విధముగా ఘనపరిచి ఆయనను మహింపరిచే వారంగా మనం ఉంటున్నామా? ఇంకొక మాట మాత్రం చూసుకొని ఆ తర్వాత మనము